అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు వినోద్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మేమిప్పుడు నెల్లూరులో మా అనే వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇంకా నైట్ టైం కాస్త బోర్ కొడుతుందని పిల్లల్ని మాల్కి తీసుకెళ్ళాము, ఎంజీబీ మాల్. మాల్కి ఎంటర్ అవ్వగానే ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇక్కడ రైట్ స్వీట్ టికెట్ కౌంటర్. పక్కనే మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తారనమాట మొత్తము ఈ రైడ్ ఎంత ప్రైస్ ఉంటుందా అని చెప్పని. నా చేతిలో ఉండేదైతే ఎంజీబీ గేమ్స్ కార్డు, సో ప్రింటింగ్ ప్రాబ్లం అని చెప్పని ప్రింటింగ్ వేయలేదు. మా వాళ్ళు అయితే టికెట్ తీసుకునే గ్యాప్ కూడా వేయలేదు, అప్పుడే రైడ్ సెలెక్ట్ చేసుకుని వందే భారత్ ట్రైన్ ఎక్కేశారు. ట్రైన్ రైడ్కి అయితే కిడ్స్తో పాటు ఒక పేరెంట్ని కూడా అలౌ చేశారు. ఈ రైడ్ అయితే 125 రూపీస్ పడింది. మా మోక్షి అయితే ఈ ట్రైన్ వస్తున్నప్పుడు స్టార్టింగ్లో అమ్మ ట్రైన్ రోడ్ మీదకి వచ్చేస్తుంది అని అడిగాడు. ఏజ్ పెరిగే కొద్దీ పిల్లలు అడిగే క్వశ్చన్స్ చాలా ఫన్నీగా ఉంటాయి. ఇలా ట్రైన్ దిగాడో లేదో అలా బస్ ఎక్కి కూర్చున్నాడు. కింద కూర్చోరా పడిపోతామనంటే ఆహా పైనుంచి చూడాలి అని చెప్పని పైకెక్కాడు. సేఫ్టీ కోసం అని చెప్పని వాళ్ళు కేర్ టేకర్స్ అయితే ఉన్నారు పైన. మా మోక్షి చూడండి, బస్సు ఎక్కినంతసేపు కూడా పట్టలేదు, అక్కడి నుంచి మళ్ళీ చేయి చూపిస్తున్నాడు నేను ఆ వాటర్ డక్ ఎక్కుతాను అని. ఇంట్లో స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పాను నా మాట వింటేనే మాల్కి తీసుకెళ్తానని. సరే అమ్మా అని అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చినాక వాడి మాట నేను వినాల్సి వచ్చింది. తప్పుతుందా మనకి, పిల్లలతో వస్తే ఇంకింతే. మీ ఇంట్లో కూడా ఇలాంటి చిచ్చర పిడుగులు ఉన్నారా? అయితే కామెంట్ చేయండి. ఈ వాటర్ రైడ్ అయితే చాలా బాగుంది మమ్మీ, ఎక్కుదాం ఎక్కుదాం అని అన్నాడు. ఫస్ట్ అయితే మా అన్నయ్య వాళ్ళ పాప దర్శిక ఎక్కింది. సో తను రైడ్ చేస్తుంటే మా మోక్షి చూడండి పక్క నుంచి, దర్శిక ఇంకా ఫాస్ట్గా నడుపు ఇలా తిప్పాలి అని అంట. నీకు వచ్చా మోక్షి తిప్పడం అని అంటే, వచ్చమ్మా ఎలా తిప్పాలో తెలుసా, ఫాస్ట్గా ఇలా ఇలా తిప్పాలి అని అంటున్నాడు. రైడ్ ఎక్కింగ్ కానీ మా మోక్షి హ్యాపీనెస్ అయితే మామూలుగా లేదు. భలే బాగుందమ్మా అని అంటాడు, అది వాడి ఊతు పదము బాయ్ కూడా చెప్తున్నాడు. ఎంత సంపాదించామనేది కాదు, ఇలా చిన్న చిన్న హ్యాపీనెస్ఏ మనకి లైఫ్ లాంగ్ మెమరీస్గా గుర్తుండిపోతాయి. చిన్నప్పుడు తిప్పితే వాళ్ళకి ఏం గుర్తుండవు అని అంటారు, కానీ చాలా వరకు చిన్నపిల్లలకి మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా అయిపోయింది రైట్ దిగురా ఇంకా వెళ్దామనంటే అమ్మో అస్సలు రాలేదు, చాలాసేపు ఏడ్చాడు. ఇంకా ఇద్దరిని కారులో బలవంతంగా ఎక్కించుకొని తీసుకెళ్ళాము. మేమైతే ఇప్పుడు రైన్ స్క్వేర్లో ఉండే ఐరా రెస్టారెంట్కి వచ్చేసాము. మా అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ వచ్చారంట ఇక్కడికి. ఫుడ్ అయితే చాలా బాగుంది, నువ్వు కూడా రా టేస్ట్ చేద్దు అని అన్నారు. ఇదైతే 3-స్టార్ హోటల్ అనుకుంటా. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడే కాస్త మెయింటైన్ చేయాలనిపిస్తుంది మనకు కూడా. తినేటప్పుడు పైన కర్చీఫ్ వేసుకొని వాళ్ళం కూడా అదో పనిగా మెయింటైన్ చేస్తాము. బట్ మనం ఎక్కడున్నా మామూలుగానే ఉంటాం. అసలు ఇది మెనూ కార్డా బుక్కా చూడండి, ఎన్ని పేజెస్ ఉన్నాయో. ఫుల్గా అలసిపోయి ఉన్నాము. వెళ్ళేసరికి 9:30 అయింది, ఇంకెవ్వరికి ఓపిక లేదు. మా అన్నయ్య ఆర్డర్ ఇచ్చేశారు. వెరైటీగా ట్రై చేద్దామని చెప్పని ఉలవచారు బిర్యానీ చెప్పాము, బట్ అది లేదన్నారు. సో ఇంకా గోంగూర బిర్యానీ ఉంది, అలాగే గార్లిక్ నాన్స్, మేతి చమీని, పనీర్ కర్రీ చెప్పాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఫుడ్ బాగుంటే కాదు, బిల్లు కట్టేటప్పుడు కదా స్టార్స్ కనిపిస్తాయన్నారు. నిజంగానే కనిపించాయి నాకైతే. టూత్పిక్ సోంపు చూడండి ఎంత నీట్గా ప్యాక్ చేశారో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.